దీనికి సొల్యూషన్ ఒక్కటే దుర్గా, ఈశ్వర్ మనసు మారడం. ఈశ్వర్ బాధపడుతున్నాడు, కోపంగా ఉన్నాడు అని ఇంట్లో అంతా ఇలా రియాక్ట్ అవుతున్నారు. తన కోపం తగ్గి నన్ను మున్నా గారిని యాక్సెప్ట్ చేస్తే మిగతా వాళ్లకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఈశ్వర్ చాలా క్లోజ్ కదా దుర్గా, నువ్వొక్కడివే తనని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. మున్నా గారంటే తన కోపం పగ తగ్గిపోయేలా చెయ్యి ప్లీజ్ దుర్గా, హెల్ప్ మీ. డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను దేవి, నాకు కావాల్సింది కూడా అదే, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎస్పెషల్లీ ఈశ్వర్ హ్యాపీగా ఉండాలి. ఐ విల్ ట్రై మై బెస్ట్. కానీ ఈశ్వర్ సంగతి తెలిసిందే కదా, చాలా ముండి, అంత తేలిగ్గా ఎవరి మాట విండు. బట్ ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి? డాడీ ఫ్రెండ్ ధర్మా గారి ఫ్యామిలీ గురించి. డాడీ కోసం ఆ ఫ్యామిలీతో శత్రుత్వం లేకుండా చేయగలిగితే బాగుంటుందన్నావు కదా. నువ్వు ఆ మాట అన్నప్పటి నుంచి చాలా ఆలోచిస్తున్నాను, నిజంగా అలా చేయగలిగితే బాగుంటుంది. డాడీ విల్ బి రియల్లీ హ్యాపీ. అలా చేద్దామా? డెఫినెట్గా. పల్లవి ఏమంటుందో విన్నావా శాంతి? సింధు అలా ఉందేం పల్లవి? ఎలా ఉంది? బానే ఉంది కదా. మనమంతా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే తను ఒంటరిగా బయట కూర్చునుంది, బావున్నట్లా? హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, అలాగే ఉంది. ఏమైంది? మనమంతా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే తను ఒంటరిగా బయట కూర్చునుంది, బావున్నట్లా? హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, అలాగే ఉంది. ఏమైంది? అదే అర్థం కావడం లేదు. లండన్లో చాలా యాక్టివ్గా ఉండేది, అచ్చు దయ్యాలాగా, ఇక్కడ ఎందుకో డల్గా ఉంటుంది. వెళ్ళిపోయే టైం వచ్చేస్తుంది కదా. నాకప్పుడే వెళ్ళాలని లేదు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది. ఐ డోంట్ వాంట్ టు గో. ఐ డోంట్ వాంట్ టు గో. తనకి ఇక్కడే ఉండాలనుంది, అది మనందరికీ తెలుసు.
అదేం కాదు, ఆ సెల్వస్వామి గురించి ఆలోచిస్తోంది స్టూపిడ్లాగా. నువ్వెళ్ళి తన్ని ఇక్కడికి తీసుకురా పల్లవి. ఓకే. చెప్పాను కదా రెస్పాండ్ అవ్వదని.